చాలన్సు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందానాలపాడు గ్రామంలో రామాలయానికి మైకులు అమర్చుతుండగా విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రామాలయాన్ని ఆనుకొని ఉన్న వేప చెట్టుపై నుండి 11 కేవీ విద్యుత్ లైన్లు ఉన్నాయి. ఇవి గమనించిన ఐరన్ పప్పుల సహాయంతో మైక్ సెట్ను బిగించే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మిర్యాల మస్తాన్, దుంపల సుబ్బారావు, గొర్రె వెంకయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో అందనాపాడు గ్రామంలో గల రామాలయం మరియు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద రైతులు అక్కడ ఉన్నటువంటి మైకును దాన్ని ఏర్పాటు చేయడం కోసం చేస్తుండగా ఇనుప వైరు 11 కేవీ వైరుకు తగిలి ముగ్గురు రైతులు స్పాట్ లో చనిపోవడం జరిగింది. ముగ్గురు కూడా నిరుపేదాలు, వాళ్ళందరూ కూడా కష్టం చేసుకుని బతికేటువంటి వాళ్ళు. ఆ దృశ్యాన్ని మేమందరం కళ్ళారా చూసుకుంటూ కూడా ఏం చేయలేకపోయినాం. ఎమ్మటే మేము ఆ డీబీ వద్దకు వెళ్ళి కరెంటు ఓపెన్ చేద్దామనుకుంటే అటువంటి బ్లేడ్లు ఓపెన్ కాక అవి చాలాసేపు కూడా